ఏమయ్యా అందరూ గుంపుగా వచ్చారు? ఏం లేదండి ఎంపీటీసీ గారు, మీ దగ్గర ఒక సలహా సహాయం కోరి వచ్చాము ఇలాగ. అదేదో మీరు చెప్పినట్లయితే తప్పనిసరిగా చేస్తాను. అయ్యా, మీరు చేస్తున్న వ్యవసాయం అధిక దిగుబడి వస్తుంది, అధిక ధర కూడా పలుకుతుంది. అదేంటో, మేము చేస్తున్న వ్యవసాయం అధిక దిగుబడి రావట్లేదు లేదు, అధిక ధర పలకడం లేదు. మీరు చేస్తున్న వ్యవసాయ పద్ధతులు ఏటో కొంచెం మాకు తెలిసేస్తారయ్యా? ఓహో, దానికేముందయ్యా, మీరు ప్రభుత్వం వారు చేపట్టిన పథకాలు చేపట్టట్లేదు, అందుకే మీరు నష్టపోతున్నారు. అయ్యా, వ్యవసాయం గురించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏమిటయ్యా? వ్యవసాయ శాఖ వారు అనేక రకాలైన రసాయన ఎరువులు మాని ప్రకృతి వ్యవసాయం చేయమని అనేక రకాలైన పథకాలు ప్రవేశపెట్టినారు. దాన్ని మనం అమలు చేద్దాం, లాభాలు పొందుదాం. ఓహో, రసాయనాలు వద్దు, సేంద్రీయ ఎరువులే ముద్దని ఎక్కడో అనుకోగా నేను చాలాసార్లు విన్నాను. అవును, ప్రభుత్వం వారు రసాయనాలు మాని ప్రకృతి వ్యవసాయం చేయమని ఊరూరా ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. ఆహా, వాళ్ళు అడిగితే చెప్తారయ్యా, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళని ఎలా కలవాలి? వాళ్ళు మన గ్రామంలోనే మన పంచాయతీ కార్యాలయంలో ఉంటున్నారు. నేను ఫోన్ చేసి వాళ్ళని రప్పిస్తాను. హలో, సిఆర్పి గారమ్మా, నేనమ్మా రణస్థలం ఎంపీటీసీని. నమస్తే అమ్మా. ఇక్కడ చాలామంది రైతులు ఈ మన ప్రకృతి వ్యవసాయం గురించి తెలియక సందేహాలతో ఉన్నారు. మీరు ఒకసారి రండమ్మా, వాళ్ళ యొక్క సందేహాలు తీర్చిదురు. రండమ్మా. సరేమ్మా. ఏం లేదమ్మా, మన గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చాలామంది రైతులు చేస్తున్నప్పటికీ ఈ రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మీరు కొద్దిగా ఈ రైతులు కొద్దిగా తెలియజేయండమ్మా. అయ్యా, ఈ రైతులు గ్రామ సభలకు కానీ ప్రకృతి వ్యవసాయ సదస్సులకు కానీ అవగాహన సదస్సులు కానీ చాలా వరకు మేము గ్రామాల్లో చేసాము, కానీ దేనికి కూడా వీళ్ళు హాజరు కాలేదయ్యా. అందుకే వీళ్ళకి ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన లేదు. అవునమ్మా, మీరు నిర్వహించే సమావేశాలకు కానీ అవగాహన సదస్సులకు కానీ మేము హాజరు కాలేకపోయాము. మా తోటి రైతులందరూ కూడా మీ అవగాహన సదస్సులకి సమావేశాలకి వచ్చి వాళ్ళ వ్యవసాయాలన్నీ బాగా చేసుకొని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇక నుంచైనా మాకు మీ పద్ధతులు చెప్తే మేము అందరం కూడా ఆచరిస్తాము. నేను చెప్పడమే కాదయ్యా, మీ పొలాల్లో మీతో చేయించడం మా విధి. ఈ దినం అప్పారావు గారి పొలంలో 36-36 పద్ధతి చేయించబోతున్నాం, మీరు కూడా చూసి ఆచరించండి. అలాగేనమ్మా. సరే, మీరు మన సిబ్బంది చెప్పినట్టు మన గొర్రెల అప్పారావు గారు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం చూసి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చి అధిక లాభం పొందండి. సరే, వెళ్ళండి. సరేనయ్యా, వెళ్ళొస్తాం మరి. నమస్తే సార్. సరేనయ్యా, మళ్ళీ మేము కూడా వెళ్ళొస్తాం. వ్యవసాయం కోసం తెలియదు కదా, ఇప్పుడు మనం అప్పారావు గారి పొలంలోని 36-36 పద్ధతి ఎలా చేస్తాం అన్నది నేను వివరిస్తాను. మొట్టమొదటిగా ముందు పొలంలో 36 పొడవు 36 వెడల్పు కొలతలతో స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంపిక చేసుకున్న పొలాన్ని మెత్తగా దున్నుకోవాలి. అమ్మ, కొలతలు తీసుకున్నాం కదా, దుక్కు దున్నుకున్నాం కదా, ఆ తర్వాత ఏం చేయాలి? ఈ దున్నుకున్న పొలాన్ని 5 బోదులుగా అంటే 5 బెడ్స్లా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు మనం బోదులుగా తయారు చేసుకున్నాం కదా, అదే విధంగా బోదికి బోదికి మధ్య ఇప్పుడు ఒక అడుగు లోతు కాలువ తీసుకోవాలి. చెల్లి బోదలు వేసుకున్నాము కదా, తర్వాత ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ 36 36 పద్ధతిలో 7 రకాల పంట జాతులను ఒక్కో అంతస్తుగా విత్తుకోవాలి. అవునా, అంత తక్కువ స్థలంలో అన్ని రకాల పంట జాతులు పండించుకోవచ్చా? అది ఎలా అమ్మా? అవును, పండించుకోవచ్చు అమ్మ. పంట ఏ రకాలు పంట జాతులు ఎలాగా వేసుకోవాలి? అదే చెప్తాను వినండి. మనం వేయవలసిన 7 రకాల పంట జాతులు అవి ఏంటంటే, మొదట అంతస్తుగా దుంపజాతి, రెండో అంతస్తుగా తీగజాతి, మూడో అంతస్తుగా ఆకుకూరలు, నాలుగో అంతస్తుగా కూరగాయలు, ఐదో అంతస్తుగా ఎర్రపంటలు, ఆరో అంతస్తుగా చిన్న పండ్ల జాతి, ఏడో అంతస్తుగా పెద్ద పండ్ల జాతి మొదలగు పంట జాతులను వేసుకోవచ్చు. అమ్మ, మీరు చెప్పిన ఈ మొదటి అంతస్తు ఈ బోదులపైన ఎలా వేసుకోవాలి? ఈ బోదులపై మొదట అంతస్తుగా దుంపజాతి వేసుకోవాలి. ఉల్లి, ముల్లంగి, క్యారెట్టు, బీట్రూట్ మొదలగుని వేసుకోవచ్చు. వీటికి తక్కువ సూర్యరశ్మి అవసరం కాబట్టి ఈ పంటను మొదట అంతస్తుగా వేసుకుంటున్నాము. 36 36 పద్ధతిలో మొదట అంతస్తు అయిన దుంపజాతి ఉల్లిని ఎలా ఉడుస్తున్నారో చూడండి. సరే అమ్మా, ఈ రెండో అంతస్తు ఏ పంటలు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి? రెండవ అంతస్తుగా తీగజాతి వేసుకోవాలి. అవి కాకర, బీర, ఆనప మొదలగునవి. పై అంతస్తు కంటే ఎక్కువ సూర్యరశ్మి అవసరం కాబట్టి ఈ పంటను రెండో అంతస్తుగా వేసుకుంటున్నాము. తీగజాతి అయినటువంటి రెండవ అంతస్తులో అప్పారాగర తీసుకున్నట్లు పాడలు తీసుకుని వలను. తరువాత కాకర, బీర, ఆనప మొదలగు తీగజాతి విత్తనాలని ఎలా విత్తుకోవాలి? మూడవ అంతస్తు ఏమి వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి? మూడవ అంతస్తుగా ఆకుకూరలు వేసుకోవాలి. అవి తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీరి మొదలగినవి. వీటికి తక్కువ సూర్యరశ్మి అవసరం కాబట్టి వీటిని మూడవ అంతస్తు పంటలుగా వేసుకోవాలి. 36 36 పద్ధతిలో మూడవ అంతస్తు అయిన ఆకుకూరలు, గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర అమ్మ నాలుగవ అంతస్తుగా ఏం చెయ్యాలి? నాలుగవ అంతస్తుగా కాయగూరలు వేసుకోవాలి. అవి బెండ, వంగ, మిరప, టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్ మొదలగినవి. ఈ విధంగా నాటుకోవాలి. ఐదో అంతస్తుగా ఏ పంటలు వేసుకోవాలి, అవి ఎలా వేసుకోవాలమ్మా? ఐదవ అంతస్తుగా ఎర్రపంటలు, సరిహద్దు పంటలు వేసుకోవాలి. బంతి, ఆముదం, కంది, మొక్కజొన్న మొదలగునవి వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వలన మిత్ర పురుగుల అభివృద్ధికి మరియు చీడపీడల నివారణకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఐదో అంతస్తుగా వేసుకుంటున్నాము. ఎర్రపంట మరియు సరిహద్దు పంటలు బంతి, ఆముదం, కంది ఇలా బోదులపై వేసుకోవాలి. అయితే అమ్మ, ఆరో అంతస్తులో ఏ పంటలు వేయాలి, అవి ఎలా వేయాలి? ఆరవ అంతస్తుగా చిన్న పండ్ల జాతి మొక్కలు వేసుకోవాలి. అవి జామి, బొప్పాయి, అరటి, దానమ్మ, కరివేపాకు, మునగ మొదలగు పంటలు వేసుకోవాలి. కరివేపాకు, మునగ, బొప్పాయి మొదలగునవి అక్కడక్కడ నాటుకోవాలి. ఈ మొక్కలు తక్కువ నీరునిచ్చే చెట్లు కాబట్టి వీటిని ఆరో అంతస్తు పంటగా వేసుకోవాలి. అమ్మ, ఏడవ అంతస్తులు ఏ పంటలు వేసుకుంటారు? ఏడవ అంతస్తుగా పెద్ద పండ్ల జాతి మొక్కలను వేసుకోవాలి. అవి నాలుగు మూల మామిడి, కొబ్బరి, నేరేడు, సీతాఫలం మొదలగు మొక్కలు వేసుకోవాలి. అందుకే వీటిని ఏడవ అంతస్తు మొక్కలుగా వేసుకుంటున్నాము. అమ్మ, ఈ 36 36 పద్ధతిలో 5 బెడ్లు, 7 అంతస్తులు మరియు తయారీ విధానం చెప్పారు కదా,
అయితే ఇలా చేయడం వలన ఉపయోగం ఏంటి? ఈ 36-36 పద్ధతిని సేంద్రీయ పద్ధతిలో చేయడం వలన ఒక కుటుంబానికి అనేక రకాల కూరగాయలు మరియు పండ్ల జాతులు లభిస్తాయి. మంచి ఆదాయం కూడా పొందవచ్చు. ఈ పద్ధతి చేయడం వలన ఏ లాభాలు ఏంటమ్మా? తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఖర్చు తక్కువ శ్రమతో అనేక రకాల కాయగూరలు ఆకుకూరలు పండ్ల జాతులు పండించుకోవచ్చు. నిరంతరం ఆ కుటుంబానికి ఒక పంట తర్వాత ఒక పంట దిగుబడి వస్తుంది. నిరంతరం ఆదాయం కూడా వస్తుంది. ఈ 36-36 పద్ధతిని 40 రోజుల పాటు మనం వారానికి ఒక తడి పెడుతూ కలుపు రాకుండా చూసుకుంటూ దీన్ని 40 రోజుల పాటు సంరక్షించుకోవాలి. తర్వాత 40 రోజుల తర్వాత చూద్దాం వచ్చి. అమ్మా, మీరు మా గ్రామానికి వచ్చి ఈ గొర్రె అప్పారావు పొలంలో 36 అడుగుల పొడవు 36 అడుగుల వెడల్పు విస్తీర్ణం తీసుకొని ఇందులో 5 బెడ్లు కట్టి 7 అంతస్తులు చేసే విధానాన్ని మాకు చక్కగా వివరించారు. అలాగే దీని యొక్క ఉపయోగాలు, దీని యొక్క తయారీ విధానము, ఆదాయ మార్గాలు చెప్పారు. ఇవి అలాగనే మా కుటుంబానికి కావలసిన కూరగాయలు, కుటుంబానికి కావలసిన పౌష్టికాహారం, మిగిలిన కూరగాయలను మార్కెట్లో అమ్ముకుంటే ఆదాయ మార్గాలు చెప్పినందుకు మా ధన్యవాదాలమ్మా. మీకు కూడా మా ధన్యవాదాలు. అప్పారావు 36-36 పద్ధతిని సేంద్రీయ వ్యవసాయం పద్ధతిలో చేశాం కదా, నీకేమైనా లాభం అనిపిస్తుందా? మీరు చెప్పిన పద్ధతిలో ఇక కూరగాయలు వ్యవసాయం అంతా పెట్టాను కనుక అంతా ఫలితానికి వచ్చింది, బాగానే ఉంది. మా ఇంటి సౌరక్షణ ఇంకా లాభంతో ఉన్నాం, మంచి ఆదాయం వస్తుంది.